तारीखन उभय व्यवसाय कार्मिक संघाल आध्वर्यंलो जिला कलेक्टर कार्यालय मुंदु धर्नालु चेयालनि अखिल भारत व्यवसाय कार्मिक संघालु पिलुपुनिच्चिनायि। अंदुलो भागंगाने ईरोजु हिमायत नगर राजभद्र हाल्लो आगस्ट 1వ तारीख हाल पोस्टर कार्यक्रम निर्वहिंचिनां। ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచింది। ఈ 8 సంవత్సరాల కాలం ఇదలు ఉన్నటువంటి పకు ఆయన ఆమిది అమలు చేసింది। ఇప్పటివరకు కూడా 50% మంది పేదలుగానే ఉన్నారని ప్రభుత్వాల లెక్కలే చెప్తున్నాయి। ఇయాల మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెంచిండు, మొత్తం ప్రైవేటీకరణ చేసిండు। ఇవాల పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర విపరీతంగా పెంచి ఇయాల దేశంలో సాధారణ మానవుడు బతకలేని పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని వ్యాపార కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ దేశంలో ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వ్యాపార కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇయాల ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దుంగలో తొక్కడానికి కేవలం 68 కోట్లు కేటాయించి ఇయాల ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తుంది। కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఉపాధి కార్మికులు ఇయాల 50% ఉన్నారు। ఉపాధి కార్మికులకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని వ్యాపార కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇయాల పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంరు। ఇయాల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావని, దళితులకు 3 ఎకరాల భూమి గాని, 57 ఏళ్లకి పెన్షన్లు గాని, కొత్త వారికి రేషన్ కార్డుని, ఇయాల ఇంటి స్థలాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున వ్యాపార కార్మిక సంఘం డిమాండ్ చేసి ఇయాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభ విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణల కలుపుకొని వ్యాపార కార్మిక సంఘ ఆధ్వర్యంలో రేపు 1వ తారీఖు నాడు వ్యాపార కార్మిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దారు నిరసన కార్యక్రమం నిర్వహించాలి తెలంగాణ కార్మిక సంఘం।